వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ భారత యువకుడి ప్రేమ కోసం ఓ పోలాండ్ మహిళ స్వంత దేశాన్ని వదిలేసి ఇండియాకి వచ్చింది. జార్ఖండ్లోని హజీరాబాగ్ జిల్లా కుత్రా గ్రామానికి చెందిన షాదబ్ మాలిక్ అనే 35 ఏళ్ల యువకుడికి ఇన్స్టాగ్రామ్లో పోలాండ్కు చెందిన పోలాక్ బార్బరా అనే 49 ఏళ్ల మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ మహిళకు అప్పటికే పెళ్లై 6 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్తకు విడాకులిచ్చేసింది. భారత్లోని ప్రేమికుడితో కలిసి ఉండేందుకు కూతుర్ని తీసుకుని జార్ఖండ్ వచ్చేసింది. షాదాబ్ను వివాహం చేసుకుని ఇక్కడే బతుకుతోంది. భారత్లోని వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి మొదట్లో పోలాక్ చాలా ఇబ్బంది పడింది. ఆమె కోసం ప్రేమికుడు షాదాబ్ ఇంట్లో 2 ఏసీలు కూడా పెట్టించాడు. కాలక్షేపానికి కొత్త టీవీ కూడా కొనిపెట్టాడు. ప్రేమికుడి కోసం పోలాక్ కూడా చాలానే కష్టపడుతోంది. పోలాక్ తన చేతులకు గ్లౌస్ ధరించి మరీ ఆ గ్రామంలో ఆవు పేడ ఎత్తుతోంది. అయితే సీమా హైదర్లాగా పోలాక్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించలేదు. వీసా తీసుకుని దేశంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు, షాదాబ్కు కూడా పోలాండ్ వీసా ఇప్పించి అతడిని అక్కడకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కడి పోలాండ్, ఎక్కడి ఇండియా! ఇది కదా ప్రేమంటే. ఈ ఇంట్రెస్టింగ్ ఇంటర్ కాంటినెంటల్ ఇంటర్ రిలీజియస్ లవ్ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. 10 మందికి ఈ వీడియోను షేర్ చేయండి. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఆ పని చేయండి.